పొద్దుననగా సరుకులకు పోయాడు. ఎక్కడ సచ్చాడో ఏంటో. సరుకులకే వెళ్ళాడో లేకపోతే ఆ డబ్బులతో ఎక్కడ నా ప్యాకెట్ ఆడుతున్నాడు. అది నిజమే. ఆ జోకర్ ఏ నిన్ను జానకి పేకాటం నచ్చదా ప్రేమలో పడిన వాళ్ళకి ఫ్రెండ్స్ ప్యాకెట్లు లెక్కండు. ఏమైనా ప్రేమలో ఉంటే అంతేరా. వీళ్ళని చూస్తుంటే నాకు ప్రేమించాలనిపిస్తుంది. మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడ ప్రేమించచ్చు కదా. నిజమే కదరా, ఏమైనా నిజమే కదా. కళాగిన్ని మీద కండువా కప్పిందల్లాగా ఉంటుంది, అది దాని మొహం. అందుకే పండక్క దానికి విడాకులు ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా. మరి పల్లుడా, పావల బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ఈ ముక్క మీ ఆవిడింటే ఇంతే ఊడుతుంది లుంగే. ఎంతదాట ఎలాగెంతదరా, సరుకులు కొనమని డబ్బులు ఇచ్చింది నేను జంపైపోయాను. ప్యాకెట్లు ఆడుకుని తండ్రలాడి సాయంత్రం క్వార్టర్ వేసి ఇంటికి వెళ్తాను. ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అరుతుంది. 10 రూపాయలు తక్కువ పక్క ఊర్లో సామాన్లు కొనుక్కొని వచ్చారా నేను ఎత్తా అంతే తలూపు నమ్మేస్తుంది. అందుకే కదరా నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. చూసావానా వెనకతలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఫేస్ టర్నిచ్చుకోరా. ఓడిపోయింది ఊళ్ళో ఇంకోసారి ప్యాకాడారంటే ఇత్తడైపోద్ది సన్నసుల. పందుల్లో పడిన వట్టల్లో మేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి. లేదనుకో మీ అకౌంట్లోనే తీసుకెళ్లి మా ఆవిడ ఖాతాలో వేస్తారు, తర్వాత చూసుకుంటుంది. ఏంట్రా మీ ఆవిడ మ్యాలేజ్ కూడా చేస్తుందా? మరి పనులు నీకు అలగర్థమైందా? దగ్గరికి వెళ్ళి చూడు ఏం చేస్తుందో తెలుస్తుంది నీకు. ఎందుకుంటాడు? అదిగో వాళ్ళ ఆవిడ. మరి పల్లుడా ఏంట్రా వెళ్ళిపోయిందా? ఏం పిలవమంటావా? నేను పిలుస్తా నాకు అక్క. ఓ అక్క పాలు పోడ నువ్వు వెళ్తున్నావు ఏంటి ఆడేడి? యారా పోరంబోకి ఎదవలారా, దొంగ సచ్చిన వాళ్ళారా, మీరు ఇక్కడే చచ్చారా? ఆడు ఊర్లో ఏదో పారేసుకున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా. అక్క వాడు వస్తే మేము పంపిస్తానులే. సరే రాంగని పంపించండి, ఇక్కడైపోద్ది దొంగ సచ్చిన సచ్చిన. యారా ఈరిగా తెక్కుదిరిందా ప్రా చూడా. రోజు పొద్దున్నే గుళ్ళో ఆ పాటలేంట్రా, దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా అని. అరే సుంఠ, దేవుడు చెప్పింది ఈ ప్రేమ కాదురా. ఉండు, పూజకి వెళ్తున్నా, తిరిగి వచ్చి నీకు తద్దినం పెడతా. సౌందర్య రాశి అంటే సౌందర్య రాశి, వీళ్ళు వీళ్ళు మోహాలు అంత ఈ చంటిగాడు వల్ల. ఏంట్రా పంతులు గోలేంటి? అంతా నీ గురించే బాబు. నా గురించా? ఒకరు చంటే ఎవరికి లైన్ వేస్తున్నారా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? నేను లైన్ వేయడం ఏంట్రా, నాకే ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఎవర్రా అమ్మాయి? ఆ బండి ఎవరిదిరా? జానకిదే. అంటే నువ్వు ప్రేమించేది జానకినా? యా ఆగరా, తను మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంచుకుందిరా, అవన్నీ తలుచుకుని ఒకటే నవ్వుకున్నాం. ఆ నవ్వులోంచి తన కళ్ళల్లో నీళ్లు, అలా తను ఎమోషనల్ అయ్యి మెల్లగా నా దగ్గరకు వచ్చి నా గుండెలపై తల పెట్టుకుని. అంతటితో ఆపరా, చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజర్ తెలుసుగా. అవునరా, ఎర్రబాబుని తెలియదంటే నీక తండ్రి అమ్మని తల తీసుకెళ్ళిపోతారు. చౌదరి గారు అంటే మీకు భయం, నాకు కాదు. సరే గాని సిటీలో నాకు చిన్న పని ఉంది, వెళ్ళొచ్చు చెప్తా. కాదురా ఒకసారి ఆలోచించొచ్చు. ఏమైందిరా తమ్ముడు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు, నేను లేనని చెప్పివే. అదేంటి ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కదా, వెళ్ళిపో. అబ్బా అర్థం చేసుకోవే, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే ఎన్ని రోజులు ఉంటాను,
నేను మంచకేం దూర్తున్నాడు ఒత్తి నిన్ను లేనని చెప్పి నిజంగా ఉంటావుగా ఒట్టు ఆమె దొట్టు అరే రాంబాబు అడుగు అడు వచ్చాడు నిన్ను మంచకేం దూర్తున్నాడు లేనని చెప్పా నీ దన్న పెడతాను అప్ప రాంబాబు అరే రాంబాబు అక్క రాంబాబు ఎక్కడ అడిగేది పని ఉందని బయటికి వెళ్ళాడురా అనుంద నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడే వెళ్ళాడు ఇవాళ ఫారెస్ట్ కూడా వస్తానని చెప్పాడు ఇక్కడైతే లేడమ్మా వెళ్ళాడు నిజంగా వెళ్ళాడు బాబేంటి ఇలా అంటున్నాడు బాబుగా ఓపకరా బాబు వచ్చిన తొత్త ఇక్కడ రా బయటికి రా ఒరే నాకు ఒంట్లో పాలింది నన్ను వదిలిరా సరే నువ్వు బయట ఉండరా నేను వస్తాను వెళ్దాం త్వరగా రెడీ వచ్చే అమ్మా తప్పించుకుందాం అనుకున్నాడు నీ మేనరేజ్ ఇది కాదు కదరా ఇలాగంతావు కదరా ఊపు పట్టించావు కదరా రోగిష్ట కొడక నీ మొక్క జీవితంలో నాకు కనిపించిన ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు టైం అయిపోతుంది ఇక్కడ నా టైం బాగలేదురా అరే ఆ పిత్తర చూపులేంట్రా వారు నాకు ఒంట్లో బాగలేదు నువ్వు వెళ్ళరా బాబు బానే ఉన్నావు కదరా వారు బాగోడు అంటే బయట కాదురా నువ్వు వెళ్ళడానికి దండం పెడతా ఎప్పుడు ఇంత నువ్వు అవును వీడికి చెప్పొద్దు అన్నారు కానీ అమ్మకి చెప్పొద్దు అనలేదుగా ఏంటి ఇలా తిరుగుతున్నావు పిచ్చి గని పట్టిందా ఏంటి ఓ రకంగా అలాంటిదే లేవే ఏమైందిరా అమ్మా నీకో విషయం చెప్పలే మన బాలరాజు గారిని అడవి దెయ్యం ఏమిత్తందే అడవి దెయ్యం ఆ ట్రాప్ చేసి బుట్టలో పడేసింది ఆ దెయ్యానికి ఓ ఫ్యామిలీ కూడా ఉందే వాళ్ళు కూడా దెయ్యాలే పాపం మన బాలరాజు గారి బుక్ అయిపోయింది తెలుసా నీ అమ్మ నేను కూడా బుక్ అయిపోయినా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి తల్లి నీకు అంతేనా అంతే మేడం ఫీల్డ్ లోకి మీరెప్పుడు వచ్చారు ఇంతకే అమ్మేది అమ్మా ఇంట్లో అంట్లో తోముకుంటుంది ఏరా అడవి దయ్యన్నా నేను ట్రాప్ చేశాను మా వాళ్ళందరినీ భూతులు తిడతావా నేను భూతులు తిట్టలేదు మేడం పొగిడాను విన్నది నేనురా అమ్మ కాదు అయినా చెప్పొద్దురా అన్న చెప్పే ఉంటే మేమంటే నీకు బొత్తిగా భయం లేదురా నిన్ను మేడం ఇప్పుడు మీరు నాకు ఒక్కరికి కనిపిస్తారా అందరికి కనిపిస్తారా మీరనుకుంటే మేము కనిపించమురా మేమనుకోవాలి మీకు కనిపించాలని అప్పుడే మేము కనిపిస్తాం ఏంటంటే మీరు ఒక్కలు వచ్చారా మనోళ్ళారా వచ్చేసారా తడుచుకుంటే చాలు పాపను ఒంటరిగా వదిలిపెట్టి మేమెందుకు ఉంటామరా హలో హలో అవును గొడ్డు చుట్టూ రాబందులాగా గుండ్రంగా భలే కూకున్నారు నీవు దెయ్యాలని చెప్పొద్దన్నాను చెప్పావు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పాల్ రాస్తా నువ్వు రోజు అడవికి రావాలేమేమస్తా మీరు అలగొచ్చారా అయితే రేపటి నుంచి వస్తాను రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచే రావాలి డ్యూటీ ఇప్పుడు ఎక్కేలా అవునండి నాకు డౌట్ నాన్న దయ్యం వచ్చాడు అమ్మ దయ్యం వచ్చింది వదిన దయ్యం వచ్చింది అన్ని దయ్యం వచ్చాడు లవర్ దయ్యం వచ్చింది బిల్ల బిల్ల దయ్యం వచ్చింది ఆ పిల్ల దయ్యం నడిలో వదిలొచ్చారు కదా పాపం భయపడుతుందేమో వచ్చిందిరా వచ్చిందా ఏది ఎక్కడ అమ్మో అమ్మో వచ్చా వచ్చా నువ్వు దగ్గర 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 చెవి కొడుతా బట్ట వచ్చా వచ్చా ఇదేంటే చెవి కొడుతా బట్ట నువ్వు గొర్రెపిల్ల కాదుగా
ఆయన నువ్వేంటి బాసు అమెరికా నుంచి వస్తూ ఫుల్ బాటిల్ తేవాలి కానీ క్వార్టర్ బాటిల్ ఇచ్చే ఒరే 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 తోలు మందం అది కొట్టేది కాదురా కొట్టుకునేది పర్ఫ్యూమ్ డూడ్ దట్స్ నాట్ ఆల్కహాల్ హే గాయ్స్ వెడ్డింగ్ ఎప్పుడు వారం రోజుల్లో ఉందిలే బ్రా వారం రోజుల్లో పెళ్లి అయిపోతుందంట ఇంతకి మీరందరూ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు Why the fish are you laughing, man? Hey, Andra. Suit better. Into which one first shot? Aru nuvu. First guest aina. Alaghe pille pille the first deal boy is gorada mere. What? Water ledu, vankai ledu. Me andarong katha padhi nilgai Shankaravarnam palace mane onno. Ekade piriyon, ekade potho. Really? 15 years. Ikkada? Ekade. Bro. మా భద్రమామయ్య ప్యాలెస్ ఖాళీగా ఉంది కదా అని తింటానికి ఉండటానికి టికానా లేని మా బంధువులందరినీ ఇక్కడికి చేర్చి సూపర్ మార్కెట్ పెట్టి పోషిస్తున్నాడు అవును ఇంతకీ ప్యాలెస్ మీ అమ్మదేనంట కదా అవును ఆవిడ కొడుకుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ ని ఎంతకి పడితే అంతకి ఎవడికి పడితే వాడికి అమ్మే హక్కు మా ఆవిడకు ఉంది తెలుసా అమ్ముకునే అవసరం ఆయనకేంటి బాసు ఇలాంటి ప్యాలెస్లు మీకు చాలా ఉన్నాయండి కదా అమెరికాలో అవునరా రోజుకు ప్యాలెస్ లో పడుకుంటారు కానీ చేసిన ఎంక్వైరీలు చాలు బయలుదేరి పదండ్రా చెవిటి కక్కల కరుతున్నాడు చేతి కంది నేను ఎలకల్లో మేలు కదరా ఏంది భయ్య ఇది ప్యాలెస్ కి బూజులు కాదు బంధువులు పట్టుకుని ఉన్నారు వీళ్ళని దొరపడం చాలా కష్టం అమ్మడం ఇంకా కష్టం సిచ్యువేషన్ నీకు అర్థమైంది అనుకుంటా I don't know man it's crazy నాకు ఏం అర్థం కావట్లేదు నాకు అసలే అర్థం కావట్లేదు I need to talk to mom mamma hi ఇది నా రూమే ఇంకొళ్ళైతే కాల్ కూడా పెట్టనిచ్చేదాని కాదు మీరు కాబట్టి ఓకే నా తుమ్మలకుంట ఇది తాగండి మీకోసం స్పెషల్ గా చేశాను గటగటమని తాగేయాలి గటగటగటమంటూ సౌండ్ చేస్తూ తాగాలా అక్కర్లేదు తాగితే సౌండ్ అదే వస్తుంది నా తుమ్మలకుంట మరి తనకి తనకి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు తాగండి తాగాలి తాగాలి ఒక్క చుక్క కూడా మిగిలకూడదు ఓకేనా అలాగే సందేహం లేదు సందేహం లేదు గంధాల గొంత ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిలక ఆల్ హ్యాపీ సూపర్ అందరూ హ్యాపీగా ఉండడమే హ్యాపీ కావాలి ఐఎమ్ హ్యాపీ హ్యాపీ ఠాకూర్ హ్యాపీ గారు ఆ కింద ఉన్నాడే బిపి బద్రి గారు ఆడు మీకేమవుతాడు మిస్టర్ బద్రీనాథ్ ఠాకూర్ మై సెకండ్ ఫాదర్ సెకండ్ ఫాదరా నో 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 మై బద్రీనాథ్ ఠాకూర్ సెకండ్ డాటర్ ఓహో బై బై బ్రో వై ఇస్ షీ ఆఫ్టర్ యు అదే నాకు అర్థం కావట్లేదు భయ్య చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా మా ఇంట్లో పని మనుషులే నాకు పర్లేదు అలాంటిది మీ కజిన్ నాకు కనెక్ట్ అయిందంటే నాలో ఏం చూస్తుంటుందంటావు ఐ గాట్ ఇట్ వాట్ సిగ్నల్ జస్ట్ తెలుసా హాయ్ డాడ్ హాయ్ రా జాగ్రత్తగా చేరుకున్నావా నా ఫ్రెండ్ కొడుకు వచ్చాడా ఇదిగో నమస్తే అంకుల్ అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాగా పార్టా నుంచి పక్కనే ఉన్నా పోయే వరకు కూడా పక్కనే ఉంటా ఎరా వెళ్ళిన పని ఏమైంది పార్టీ దొరికిందా ఏంటి దొరికేది 5 ఇయర్స్ నుంచి పాలస్ లో లేరని చెప్పావు బట్ దిస్ పాలస్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరినీ ఫస్ట్ కజిన్స్ అంట మీ నాన్నగారి కోసం మా నాన్ననే వదిలేసి వచ్చేసాను నేను కాదనుకున్న వాళ్ళని నువ్వేం కలుపుకోని అవసరం లేదు ముందు వాళ్ళని ఖాళీ చేయించు మామ్ మీకు అర్థం కావట్లేదు 1 వీక్ లో ఇక్కడ వెడ్డింగ్ ఉంది దట్ బద్రీనాథ్ డాటర్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ దేర్ ఇస్ అ వెడ్డింగ్ ఆర్ అ ఫ్యూనరల్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ డాడ్ కన్నా ఓకే 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 ఫైన్ లెట్ మీ థింక్ నేనే చేస్తానులే యు టేక్ కేర్ బై 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 ఎలా ఖాళీ చేస్తావు వాళ్ళని చూసే ఎంతమంది ఉన్నారు ఏ సైజుల్లో ఉన్నారు వాళ్ళ తల వచ్చేస్తే చిపోట్లే అవుతావు అంటే చచ్చిపోతావు ఓహో మరి ఎలా లెట్ మీ థింక్ మ్యాన్ లెట్ మీ థింక్ ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఎరా వనభోజనాలకు వచ్చినట్టు అలా కూర్చున్నట్టు పార్సిల్ తీసుకుని వెళ్ళిపోదాం పద నేను పార్సిల్ భోజనం తినను నేను ఇక్కడే తింటా కావాలంటే నువ్వు తీసుకెళ్ళు రే ఆయనకి ఏం కావాలి చూడు సార్ ఏం కావాలి సార్ వన్ చికెన్ బిర్యానీ ఒకట ఏ నువ్వు తినవా మాకు అది సరిపోద్దిలేరా నువ్వు తిను ఓకే వీడు వీడు ఎక్స్ట్రా అరే ఇప్పుడు నేను పార్సిల్ తీసుకుని వెళ్ళిపోతున్నాను మరి కార్ తీసుకుని వెళ్ళిపోతే నా కార్ స్టార్ట్ చేస్తే సౌండ్ విన్నే వచ్చేస్తాగా అరే నువ్వు మామూలుడి కాదురా చాలా షార్ప్ థ్యాంక్ యూ పార్సిల్ సార్ బిర్యానీగా తొందర తినేసరా ఏం కావాలి సార్ మీ దాబాలో అతి తక్కువ రేటుకి ఏం దొరుకుద్ది టూత్పిక్ ఉంది కావాలా రే 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 టూత్పిక్లు టూత్పేస్ట్లు అమ్మడానికి ఏమైనా కిరాణా కొట్ట తినడానికి అతి తక్కువ రేట్లో ఏం దొరుకుద్ది అని అడిగా కోడి భోజనం దొరుకుద్ది కోడి భోజనమా ఎంత 10 రూపాయలు 10 రూపాయలా
అన్నదాన సత్రంలో కూడా ఇంత చీప్ దొరకదరా? అదే మా స్పెషల్, తెమ్మంటారా? తెచ్చే దొరగా. ఓయ్ తిను. మైండ్ దొబ్బిందా కట్టేస్తామంటున్నావు? దీని టార్చర్ తక్కువలేకపోతున్నారు బాబు. ఇదిగో చీ, నువ్వు పెడితే నేను తిన్ను. చూడు, ఆకలేసింది నీకు, నాకు కాదు. తిను. తిను. ఏంది? కోడి భోజనం తెచ్చాను, తినే. కూల్. ఏంది ఇది? కోడి భోజనం. నేనేమడిగా? తక్కువ రేట్లో ఏముందని అడిగా. నువ్వేం చెప్పావు? తుప్పి తినడానికి ఏముంది అని అడిగా. కోడి భోజనం ఉందని చెప్పి నువ్వేం తెచ్చావు? కోడి భోజనం. ఇది కోడి భోజనం కాదురా, కోళ్ళు తినే భోజనం. జొన్నలు అంటారు దీన్ని. ఒరే, 10 రూపాయలకి ఎక్కడైనా కోడి భోజనం వస్తుంది? ఏదో ముఖం. ఏమనుకున్నారో నువ్వు? కస్టమర్లు దేవుళ్ళు అంటాడురా, వాళ్ళ మీద జోకులేస్తావురా నువ్వు. నువ్వు తింటావా? కూల్ 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 దో 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 కూల్ కూల్ బ్రదర్ కూల్ బ్రదర్ దో నీకు నాకు గొడవలొద్దు, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, తినడానికి ఏముంది? కోడి భోజనం. దో మనిషి తినడానికి ఏముంది అని అడుగుతాను. ఇందులో ఉన్నాయి చూసుకున్నాడు. ఒక కోడి బిర్యానీ. కోడి బిర్యానీ అంటే కోడి తినే బిర్యానీ కాదు, మనిషి తినే అంటే నేను తినే కోడి బిర్యానీ. ఓకే, ప్లీజ్ రిమైండ్ మీ. యా. తిను. ఇది కోడి కుడి తొడ, ఎడమ తొడ? మా వంట మనిషి తొడరా. కోడి బిర్యానీ కావాలన్నో తిను. ఇంకా నువ్వు మూసుకునేళ్ళు, దిష్టి పెట్టకరా దరిద్రుడా. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఇప్పుడే అందిన వార్త. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ గారి సోదరి అకిరా ఈ రోజు ఉదయం కిడ్నాప్ గురైంది. పక్క ఫోటోలో కనిపిస్తున్న చందు అనే యువకుడే కిడ్నాప్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో ఉన్న పెట్టారా? ఆచూకీ తెలియజేసిన వారికి 50 లక్షల రూపాయలు నగదు రూపంలో ఇవ్వబడును. 50 లక్షల? తల మీద కొట్టడం కాదు, నీళ్ళు తేవాలని తెలీదా? 50 లక్షలు ఎవరికో వేయడం ఏంటి, మనమే తీసుకుంటే. నా పిల్లల దగ్గర బెంజ్ కార్ తీసుకెళ్ళచ్చు. ఒరే ఒరే, కోడి బిర్యానీ త్వరగా రా. ఇదేంటి, నా ఫోటో టీవీలో వస్తుంది? ఈ అమ్మాయి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. మొత్తం బిల్లు కట్టి కదులు, తొందరగా ఇక్కడ నుంచి చంపైపోవాలి. మెడకే మీద తలకే ఉందరా? ఎవడైనా బిల్లు డ్రైవర్ కి ఇస్తారా? పోయి ఓనర్ కి పో. ఇక్కడ ఎవడు తింటే ఆడే బిల్లు కట్టాలి. ఎట్లా అప్పటి చేతితో మాట్లాడుతున్నావు? కోడి తెమ్మంటే కోడి భోజనం తెస్తావు, ఏమనుకున్నారు? నీలంటో చాలా మంది చూస్తాం, కానీ వచ్చి బిల్లు కట్టిపో. కట్టకపోతే కట్టకపోతే ఏం చేస్తావురా? నేను కట్ చేసి మటన్లో మిక్స్ చేస్తాం, మా ఓనర్ గడికి ఒక 70 కేజీలు కలిసి వస్తుంది. కారు లేకుండా ఇంటికి వెళ్తే నా పిల్లం నన్ను చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవదా. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనా, మృదంగమ్మచే కాంచనా. ఊహించుకుంటేనే ఎంత భయంగా ఉంది. కత్తులు రెడీ చేయండి. కత్తులా? మై గాడ్, ఎవడో చచ్చాడు. ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను, మళ్ళీ జైలుగా. ఒరే, ఇక్కడ పడుకున్నావేట్రా? అరచండి అరచండి బాసు, చిలక ఎగిరిపోలేదు, మన సేఫే. ఇంతకు ఎవరు బాసు? రే, నేను బాంబేలో స్మగ్లర్ గా లీడింగ్ చేస్తానంటే
ఆ రోజు నన్ను కాపాడింది ఈ బ్లేడేరా కానీ ఈ బ్లేడ్ కొనిపెట్టింది ఎవరో తెలుసా మేరా ప్యార్ కా దోస్త్ చెడ్డీరా ఆహా స్నేహబంధం రక్తబంధం లాగా మీది బ్లేడ్ బంధం మా బాసు ఒక్కసారి టీ బాసు అబ్బా చూస్తా ఉంటా లఫుట్ లేపో అబ్బా చెడ్డీ చెడ్డీ మేరా దోస్త్ లేయమ్మా మేరా ప్యార్ కా దోస్త్ లేవరా జానకి లవ్ లో పడ్డారు మీరు చెప్పండి భయ్య ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ చెప్తే ఏమవుద్ది ఏమవుద్ది రూమ్ బుక్ చేసి రమ్మంటే ఓకే అంటది అది ప్రేమ అది మీ బొంబాయిలో మా పల్లెటూరులో కాదు ఇక్కడ అన్ని స్వచ్ఛమైన ప్రేమల ఏం తెలుసు మీకు ఇటు జానకి అమ్మాయితో ప్రేమలో మునిగిపోయాడు నిజమా ఇప్పుడు అమ్మాయికి వేరే వాడితో పెళ్లి సెట్లైంది ఒక్క నిమిషం కనిపించబు చాలు ఓ ఎత్తుకుంటూ వచ్చాడు అక్కడ అక్కడికి ఎక్కడికైనా వెళ్తానంటే స్కూటీ ఎత్తది ఖర్చులు డబ్బులు ఎత్తది ఈ పార్టీ కూడా ఆ పిల్ల డబ్బులు ఇచ్చింది నిజమా నేను 8 మందిని లవ్ చేశాను రా ఎవరు నాకు ఇవ్వలేదే అసలు అమ్మాయిలంటే అందరూ నొక్కేయడమే కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే ఒరే పట్టణ కొండలరా మారరా మీరు మారరా ఒరే నీ అబ్బ విలేజ్ నా కుక్క అసలు నీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసారా 4 లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమే రా ప్రేమ అంటే వాడేంట్రా ఒక్క లవ్కి అట్ అయిపోయాడు కుప్ప గూలిపోయాడు ప్రేమించుకుంటూ ఆ బ్రాండ్కి ఆడేవడరా జానకి ఎక్కడ జానకి ఎక్కడ చెప్పు